ఒకసారి సైక్లోన్ అలర్ట్ అందరూ మీరు వినే ఉంటారు కాబట్టి టీవీల ద్వారా మనకి మన వినకొండకి ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మనకు అంత ఖచ్చితమైన ఐడియా లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలుగా మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకి, మన చైర్మన్ గారి ఆదేశాల మేరకి రిస్క్ టీం ఏర్పాటు చేశాము. దాంట్లో 10 మంది వర్కర్స్ ఉంటారు. తర్వాత అన్ని సామాన్లు ఉంటాయి, అంటే పవర్ సాల్ ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, అంటే మోకులు ఉంటాయి. తర్వాత జేసీబీ ఉంటుంది. తదుపరి మనకి అన్ని రకాల ట్రాక్టర్కి నీళ్లు పంప్ చేసే ఇంజన్ బిగించాము. ఇవన్నీ కూడా రెడీ చేశారు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఈ గారు, డి గారు ఉదయాన్నే. సో మీరు ఎవరు కూడా ఈ తుఫాను సమయంలో అత్యవసరమైతే బయటికి రండి, లేదంటే ఇంటికే పరిమితం అవ్వండి 2 రోజులు. ఎందుకంటే ఈ రేకులు లేవటాలు, హోర్డింగ్స్ పడిపోవటాలు, ఇటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని కోరుకుంటున్నాం మున్సిపాల్ తరఫున. రెండవది ఏంటంటే, మీకు ఏదైనా అనివార్య కారణాలే సమస్య ఎదురైతే, ఎటువంటి సమస్య అయినా, ఉదాహరణకి చెట్టు విరిగిపోయింది అనుకోండి, ఎంబటే మా నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇమీడియట్గా మా రిస్క్ టీం వచ్చి చెట్టు తొలగించేస్తాము. ఎందుకంటే మన దగ్గర రంపాలు ఉంటాయి కాబట్టి టకటక్క కోసేసి పక్కన పడేస్తారు. నీళ్ళు ఏదైనా ఎక్కువగా లో లేని నీళ్ళు, ఇళ్ళకి నీళ్ళు వస్తుంటే కానీ మనం ట్రాక్టర్ ఉంటుంది, ఇంజిన్ ట్రాక్టర్ ఇంజిన్ రెడీ చేశాము. ఆ ట్రాక్టర్ ఇంజిన్ పెట్టి బయటకు కొట్టేస్తాం ఏదైనా అర్జెంటుగా అయితే. మీకు వాటర్ ఏదైనా కావాలి, వాటర్ లేదంటే మీకు ఏమైనా ట్యాంకర్ పంపించేస్తాము. సో ఇలాంటి ఈ టీం కోసం మేము 24 అవర్స్ పెట్టున్నాం ఇక్కడ ఆఫీసులో. సో మీరు ఈ అవకాశాన్ని ఎవరైనా ఇబ్బంది అనుకుంటే ఫోన్ చేస్తే మా సౌకర్యాలు ఇమీడియట్గా అందుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. సో వర్షంలో మ్యాక్సిమం తమరందరికీ ప్రజలందరికీ మేమందరం వినపం ఏంటంటే, ఎవరు కూడా బయటికి రావద్దు. ఆ కొద్ది టైంలో బయటికి రాకుండా పనులు ఏదన్నా కూడా వాయిదా వేసుకోండి. చిన్న చిన్న పనులు ఏదన్నా కూడా ఇంటి పట్టునే ఉండింటే సగం వరకు రిస్క్ తగ్గుద్ది మనకి. సో ఎలాంటి ఇది వచ్చినా కూడా ఇప్పుడు చైర్మన్ మేడం గారు చెప్పారు కదా, మీకు ఆ నెంబర్ చెప్పారు కాబట్టి ఆ నెంబర్ నోట్ చేసుకోండి. నేను సోషల్ మీడియాలో కూడా నెంబర్ షేర్ చేశాను. మీ వాలంటీర్ దగ్గర కూడా ఉంది, వాలంటీర్కి ఫోన్ చేసినా, మీ దగ్గర ఉన్న వాలంటీర్కి ఫోన్ చేసినా ఇమీడియట్ మీరు రెస్పాండ్ అవుతాము. అక్కడ ఉన్న సెక్రటరీకి చెప్పినా రెస్పాండ్ అవుతాము. కౌన్సిలర్కి మీరు చెప్పి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాం. మీ దగ్గర ఏ నెంబర్ ఉందంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఎంబటే మాకు నెంబర్ ఫోన్ వచ్చేస్తుంది, మేము ఎంబటే రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.